పోతన. ఇప్పుడు ఈ భాగవతాన్ని పోతన తెలుగులో రాశాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఈ పోతన ఎవరు, ఏ ప్రాంతం వాడు, ఏ కాలం వాడు, ఏ విషయాలు కూడా ఒక్కసారి మనం చెప్పుకుందాం. పోతన తెలుగువాడు అనే విషయం అందరికీ తెలుసు. భాగవతానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏమిటి అంటే పోతన దాన్ని తెలుగులో రాయటమే. ఇంకో ప్రశ్నే లేదు. అసలు బమ్మెర పోతనామాచ్యుడు కనుక దీన్ని తెలుగులో ఇలా రాయకపోయి ఉంటే భాగవతాన్ని ఇంతమంది ఇలా చదివేవాళ్ళు కాదు. నిర్ద్వందంగా ఈ మాట మనం చెప్పచ్చు. మరి అటువంటి మహానుభావుడు ఏ ప్రాంతం వాడో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ బమ్మర పోతన అసలు ఆయన వంశం ఏమిటి? ఈయనే ఈ భాగవతంలోనే ఆయన వంశాన్ని గురించి కూడా చెప్పుకున్నాడు. ఈయన 5 తరాల ముందుకు వెళ్ళిపోయాడు, అక్కడి నుంచే చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన కౌండిన్యస గోత్రీయుడు, నియోగి బ్రాహ్మణుడు. ఈ 2 విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇక కౌండిన్యస గోత్ర సంకలితుడు, ఆపస్తంభ సూత్రుడు, పుణ్యుండు, శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుండు అన్నయ్య. 5 తరాల వెనక్కి వెళ్లి ముందు చెబుతూ ఉన్నాడు. అక్కడ భీమన మంత్రి, ఈయన భీమన మంత్రి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మంత్రి అనేటటువంటి వాడు నియోగి బ్రాహ్మణుడు, అందుకని ఈయన నియోగి బ్రాహ్మణుడు అని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో కూడా మరి నియోగి బ్రాహ్మణుడు అన్నప్పుడు ఈ నియోగుల్లో చాలా మంది ఉన్నారు కదండి, మరి వీళ్లలో మళ్ళీ ఈ సబ్జెక్టు అనేది ఏమైనా ఉన్నదా? ఉన్నది, లేకపోలేదు. ఈ నియోగి బ్రాహ్మణుల్లో కూడా మంత్రిత్వం వహించేటటువంటి శాఖ వేరే ఉన్నది. మహామంత్రి తిమ్మరుసు, వాళ్ళ యొక్క శాఖ అనేది దాన్ని ప్రథమ శాఖ అని అంటారు. ఆ ప్రథమ శాఖ సంబంధించినటువంటి వాడు, అందులో బమ్మెర పోతరాజు ఒకడు అని ఇందాక పద్యంలో మనం చెప్పుకున్నాం. ఈ రాజు అనేటటువంటి పేరు కూడా నియోగి బ్రాహ్మణులకే ఉంటుంది, తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరూ పెట్టుకోరు. ఈ 2 కారణాల చేత ఈయన నియోగి బ్రాహ్మణుడు అని, అందులో ఇక్కడ మనం ప్రథమ శాఖ వాడు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు. మంత్రి, మంత్రులంతా కూడా ప్రథమ శాఖ వాళ్ళే. దేశంలో అత్యంత తెలివైనటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మన ఆంధ్రదేశంలో చాలా తెలివిగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ప్రథమ శాఖ వాళ్ళే. నియోగి బ్రాహ్మణులో ఇది ఒక శాఖ. అమోఘమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ 5 తరాల క్రితం కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటి వాడు అక్కడ భీమన మంత్రి అని చెప్పాడు. ఆ భీమన మంత్రికి ప్రియపుత్రుడు అన్నయ్య, అన్నయ్య మంత్రి. ఆయన భార్య గౌరమాంబ. ఆ గౌరమాంబకి, ఈ అన్నయ్య గౌరమాంబ వీళ్ళకి కమలాప్తవరమున గనియే సోమన మంత్రి, వీళ్ళకి కుమారుడు సోమన. ఆ సోమన యొక్క భార్య మల్లమాంబ. అంటే ఇక్కడ అన్నమయ్య కుమారుడు సోమన, సోమయ్య ఈ సోమన యొక్క భార్య మల్లమాంబ, వారితనయుడు ఎల్లన, ఈ సోమన యొక్క కుమారుడు ఎల్లన, ఆయన భార్య మాచిమాంబ, వారి పుత్రుడు వీళ్ళ యొక్క ఈ ఎల్లన యొక్క కుమారుడు, ఆయన శైవ మతావలంబి అని చెబుతూ ఉన్నాడు. ఆయన పేరు కేతన. శైవ మతావలంబి అని చెబుతూ ఉన్నాడు. ఆయన పేరు మనకు కేతన. ఈ కేతన యొక్క భార్య లక్కమాంబ. ఇందులో ఏ మాత్రం ఆలోచన అనేది లేదు. ఇక్కడ లక్కమాంబ ధర్మగేహిని కాగా మని శైవ శాస్త్ర మతము కని, శైవ శాస్త్ర మతము కని ఏ అని చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు శైవ మతాన్ని స్వీకరించారు. వీరశైవులు అంటే వీరశైవులు కాదు, శైవ మతావలంబులు అంతే.
వీళ్ళు సేవులు. ఇక అంటే ఇప్పుడు మొత్తం మీద మనకి తెలిసింది చూడండి, భీమన మంత్రి, భీమన మంత్రి యొక్క కుమారుడు అన్నయ్య, ఆయన భార్య గౌరమాంబ, ఆయన యొక్క కుమారుడు సోమన, ఆయన భార్య మల్లమాంబ, ఆయన కుమారుడు ఎల్లన, ఆయన భార్య ఈ ఎల్లన యొక్క భార్య మాచిమాంబ, ఎల్లన యొక్క కుమారుడు కేతన, కేతన యొక్క భార్య లచ్చమాంబ. ఈ కేతన శైవ మతాన్ని స్వీకరించాడు. ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు కుమారులు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఒక ఆయన తిప్పన, రెండో ఆయన పోతన. ఈ కేతన మంత్రికి ఇద్దరు కుమారులు, అందులో పెద్దవాడేమో తిప్పన, రెండో వాడు పోతన. మరి ఈ తిప్పన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆయన ఈ శైవారాధన మాత్రమే చేస్తున్నాడు అని చెప్పాడు. ఇక్కడ తిప్పన ఈశ్వర సేవాకాముడు తిప్పన అని చెప్తూ ఉన్నాడు. అంటే శివుణ్ణి ధ్యానం చేస్తూ అలా కాలం వెళ్ళబుస్తూ ఉన్నాడు పెద్దవాడైనటువంటి తిప్పన. ఇక రెండవవాడు పోతన. ఇది వీళ్ళ యొక్క ఈ వంశం. అయితే ఈయన ఏ శతాబ్దం వాడు, ఏ సంవత్సరాల్లో జీవించాడు అంటే 1378 దగ్గర నుంచి 1460 సంవత్సరం దాకా ఈయన ఉన్నాడు అని మనకి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే శ్రీనాథుడికి సమకాలీనుడు అని కొంతమంది అంటూ ఉన్నారు, దాన్ని కొంతమంది ఒప్పుకోవటం లేదు, దాన్ని మనమేం చెప్పలేం. సరే ఈయన ఏ ప్రాంతం వాడు అనేది చాలా పెద్దదైనటువంటి ప్రశ్న మనకి. ఈయన ఏ ప్రాంతం వాడు అంటే ఒంటిమిట్ట, అది మనకు తెలిసినటువంటిది. ఒంటిమిట్ట దగ్గర ఉన్నాడు. ఈ ఒంటిమిట్ట అనేది ఊరి పేరు. మిట్ట అంటే అది ఒక కొండ అని. ఒంటిమిట్ట అంటే ఏకశిల, అదే దాని పేరు. దాన్నే ఊరుగల్లు అని కూడా అంటూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఒంటిమిట్ట, ఊరుగల్లు, ఏకశిలా నగరం, ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికే పర్యాయ పదాలు అని చెప్తూ ఉన్నారు. ఆ దరిదాపుల్లో ఉన్నటువంటి రాజ్యాన్ని సింగభూపాలుడు పరిపాలించాడు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఏకశిలా నగరం ఒంటిమిట్ట అని అన్నాం కదా, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఈ పోతన. ఇదంతా తెలంగాణలో ఉంది, అందుకే తెలంగాణ వాళ్ళంతా కూడా పోతన మావాడు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా వచ్చింది మనకి. కడప జిల్లాలో కూడా ఒంటిమిట్ట అని ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక రామాలయం ఉంది. ఆ రామాలయంలో పోతన గారి విగ్రహం ఉంది. అక్కడి వాళ్ళంతా కూడా పలికెడిది భాగవతమ్మట పలికించేవాడు రామభద్రుండట అనే పద్యం పోతన గారు ఇక్కడే రాశాడు అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ పోతన అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒంటిమిట్ట అంటే ఏకశిలా నగరం ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాడా, లేకపోతే ఆంధ్రాలో కడప జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒంటిమిట్ట దీనికి సంబంధించినటువంటి వాడా, ఇది మనకు తెలియదు. ఇదంతా కూడా చరిత్రకారులు చూసుకునేంటి విషయం. ఇది మనకి సంబంధం లేదు. మనకి కేవలము పోతన గారు రాసినటువంటి పద్యాలు, అందులో ఉన్నటువంటి భక్తి తత్పరత ఇవే మనకి ముఖ్యం. అయితే ఇక్కడ ఈయన పూర్తిగా అద్వైతి అనే మాట మాత్రం నిజం, పూర్తిగా అద్వైతి. ఇక పోతన గారిని గురించి ఆయన చాలా సరళమైనటువంటి పద్ధతిలో ఈ పద్యాలని రాశాడు, భాగవతం అంతా రాశాడు అని, అవి చిన్నపిల్లలకు కూడా చాలా తేలిగ్గా అర్థమవుతుంది అని. ఇది నానుడి. ఆయన గురించి ఒక మహానుభావుడు చెప్పాడు చూడండి, ఓ పోతన మాచ్య, కాయలు గాచినవిగా అరచేతులు రాతగంటమును రాయుట చేతన, మొరటు నాగలి మేడి ధరించి సేద్యమును చేయుట చేతన, కవి కృషి వల ఆహాని అంతలేశిగలు ఆర్పక చూచిరిలే దివౌకసల్, నమ్మము తల్లి నాదు వచనమ్ము ధనం మునకై బదారులోన అమ్మను నిన్ను జేశ్వరాధములకమ్మను అని బుద్ధగించి నీ గుమ్మములోన ఏడ్చు పలుకంజలి
కటుక కంటి వేడి బాష్పంలో చేతితో తుడిచి వేయించే భాగ్యము నీకే అబ్బేరా. ఆ సరస్వతీదేవి ఈయన భాగవతం రాస్తూ ఉంటే ఆయన ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ నుంచున్నదట, నన్ను ఈ రాజులకి అమ్మేస్తావా అని. అప్పుడు అంటున్నాడు, నమ్ము తల్లి నాది వచనము, ధనం మనకై బజారులో అమ్మను జరాధ మనకమ్మను నిన్ను. నేను అలా అమ్మనమ్మా అంటే నేను ఈ భాగవతాన్ని ఎవరికి కూడా అంకితం ఇవ్వను, భగవంతుడు తప్పించి ఎవరికి అంకితమైన ఏ రాజుకి కూడా అంకితం ఇవ్వను అని చెప్పి కాటుక కంటి వేడి బాష్పములు చేతితో తుడిచి వైచేడి భాగ్యము నీకే అప్పేరా. ఆ సరస్వతీదేవి యొక్క కన్నీరు అలా తుడిచివేసేటటువంటి చేతితో తుడిచివేసేటటువంటి భాగ్యం ఆయనకే కలిగింది. అచ్చబు జుంటి తేనీయల ఐందవ బింబ సుధారసాల గోరువెత్తని పాలమేగడల విచ్చడి కన్నె గులాబీ మొక్కలను ముచ్చకరించు నీ మధుర మంజుల మోహన ముక్త శైలి నీ వెచ్చట నేర్చినావు సుకవి సుకుమార కళ కళానిధి అని ఆ పోతన గారి యొక్క పద్యాలు ఎంత సులభ శైలిలో ఎంత సరళమైనటువంటి శైలిలో ఉంటాయి అనే విషయాన్ని చెబుతూ ఆ పోతన గారిని ప్రశంసిస్తూ ఒక మహానుభావుడు రాసినటువంటి పద్యాలు ఇవి. ఎప్పుడో నేను 6వ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలుగు వాచకంలో బమ్మెర పోతన అని చెప్పేసి 3 పద్యాలు కూడా వేశాడు అటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి ఈ భాగవతాన్ని ఇప్పుడు ఈ విషయం అంతా శ్రీరామచంద్రుడికే నేను ఈ భాగవతాన్ని అంకితం ఇస్తున్నాను అని చెప్తూ ఇక భాగవత రచన దీనికి ఉపక్రమిస్తూ ఉన్నాడు.